హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లవ్ గార్డెనింగ్. ఈరోజు ఈ వీడియోలో నేను ఆన్లైన్లో కొన్న డ్రాగన్ ఫ్రూట్ మొక్క గురించి చెప్పబోతున్నాను. అమెజాన్ నుంచి ఈరోజే నాకు డెలివరీ వచ్చింది. లెట్స్ ఓపెన్ ద పార్సల్. ఈ ప్లాంట్ కండిషన్ చూడండి, మీకు క్లియర్గా చూపిస్తాను. చాలా నలిగిపోయినట్టుంది. కొనేటప్పుడు ఆన్లైన్లో వాళ్ళు పెట్టిన డిస్క్రిప్షన్ ఏంటంటే, 2 డ్రై శాంప్లింగ్స్ వితౌట్ ఎనీ పాట్ ఆర్ కవర్ అని చెప్పేసి చెప్పారు. అంటే వితౌట్ సాయిల్ అని చెప్పేసి చెప్పారు. ఇక్కడ మనకు వెట్ కండిషన్ ఉండే సాయిల్తో వాళ్ళు పార్సల్ పంపారు. దీనివల్ల మనకు రూట్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దీన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీనికి పైన 2 బర్డ్స్ వచ్చాయి, అండ్ ఆ బర్డ్స్ కూడా కొంచెం డ్యామేజ్ అయినట్టు కనపడుతుంది. కవర్ తీసేసాక చూడండి దీని రూట్ సిస్టమ్ ఎలా ఉందో. ఆ రూట్ సిస్టమ్తో పాటు ఒక చిన్న స్నైల్ కూడా దీంట్లో పాటు వచ్చింది కవర్లో. ఆ రూట్ సిస్టమ్ ఫుల్లీ డ్యామేజ్డ్. ఇది చూశాక నేను ఆ ప్రోడక్ట్ని రికమెండ్ చేయకూడదు అనుకుంటున్నాను, కానీ చూద్దాం ఎంతవరకు ఈ ప్లాంట్ అనేది బ్రతుకుతుంది అనేది. డ్రాగన్ ఫ్రూట్ కట్టింగ్ అండ్ ప్రొపగేషన్ వీడియోస్ చాలా చూశాక నేను కూడా నా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ని ప్రొపగేషన్ చేయాలనుకుంటున్నాను, ఆ ప్రొపగేషన్ ఫ్రమ్ బర్డ్స్ నుంచి. చూద్దాం ఇది ఎంతవరకు సర్వైవ్ అవుతుందో. 1 వీక్ తర్వాత ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ చాలా డ్యామేజ్ అవుతున్నట్టు అనిపించింది. సో దానికోసం అని చెప్పేసి 2 బర్డ్స్ని కట్ చేసేసాను. కట్ చేసి వీటిని సపరేట్గా డ్రైయింగ్కి పెట్టాను. ఆ ప్లాంట్ని డ్రై పెట్టిన తర్వాత ఆ బాటమ్ పార్ట్ అనేది బ్లాక్గా మారడం అబ్జర్వ్ చేశాను. సో అది పూర్తిగా పోయే లోపల అట్లీస్ట్ ఆ బర్డ్స్నన్నా సేవ్ చేద్దామని ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. బాటమ్ పార్ట్లో ఉన్న డ్యామేజ్డ్ పార్ట్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఆఫ్టర్ కట్టింగ్ ఇలా అయింది. ఈ 2 పీసెస్ని రిమూవ్ చేస్తున్నాను. చూడండి ఈ కట్టింగ్ వీ షేప్లో కట్ చేశాను. ఈ ప్లాంట్ నాటి 1 వీక్ అవుతుంది. ఆ 1 వీక్కి ఆ సాప్లింగ్ చూడండి ఎంత బాగా వచ్చాయో. ఆఫ్టర్ గ్రేట్ ఎక్స్పెరిమెంట్ ఐ గాట్ సక్సెస్. చూద్దాం వీటి ఫ్యూచర్ గ్రోత్ ఎలా ఉంటుందో, ఈ శాంప్లింగ్స్ని ఎలా మోల్డ్ చేయబోతున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.